మేడం, అమరావతిలో రైతుల పోరాటం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మాత్రం ఇప్పుడు రైతుల పోరాటం ఎవరో కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అసలు ఈ యొక్క పోరాటం ఏ దశకి చేరుకునే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ రైతుల మీద కనీసం నేను ఒక 5-6 సార్లు నేను మాట్లాడి ఉంటాను. వీళ్ళ పోరాటం దేనికోసం? భూముల కోసం. భూముల కోసం కాదు, భూముల కోసం కాదు, రాజధాని కోసం. ఆహా, ఇప్పుడు భూములు వాళ్ళకి ఎలా వస్తాయమ్మా? ఇప్పుడు 33 వేల ఎకరాలు, దాదాపు నాకు తెలిసి 50 వేల ఎకరాలు, 50 వేల ఎకరాలని వాళ్ళది తీసుకొని రాజకీయ నాయకులు స్వార్థం కోసం అనుకోండి, లేకపోతే వ్యవస్థని చాలా గొప్పగా ఒక గొప్ప రాజధాని కట్టించడం కోసం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు చెప్పిన దాన్ని మనం వినుకుంటూ మనం ఫాలో అవుదాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా బలవంతంగానే భూములు లక్కోవటం అనేది జరిగింది. మహా అయితే ఇష్టంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక 10 వేల ఎకరాలు 5 వేల ఎకరాలు ఇచ్చింటుంటారు. కానీ ఆ రోజు ప్రభుత్వానికి భయపడో, లేకపోతే ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చారు. ఇచ్చారు పాపం. ఇచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు కూర్చొని వాళ్ళ పంట డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటూ ఖాళీగా కూర్చున్నారు. నిజంగా ఖాళీగా కూర్చున్నారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వ్యాపకాన్ని కూడా దోచేసాం మనం, కాళ్ళ రాసేసాం. అది ఎందుకు ఆలోచించడం లేదు? అది ఆ రైతులు కూడా ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటి అని అంటే, నేను ఉక్రోషమే నేను చెప్తున్నా, ఇవాళ రైతులు ఎవరు ఏం చెప్పినా కూడా వినకుండా కేవలం ఒకళ్ళు చెప్తే, నన్ను నిన్న చూస్తుంటే, నాకు వాళ్ళని చూస్తుంటే నిజంగా ఈ రైతు నీళ్ళల్లో దిగి పంటకి నీరు పట్టుకోవాల్సినటువంటి రైతు నీళ్ళల్లో దిగి నిరసన జరుపుతున్నాడు. ఓకే, ఇంకా ఏమేమో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మన యొక్క రాజధాని పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుందండి, కేంద్ర ప్రభుత్వంలో మన పలుకుబడి బలంగా ఉంది అని అంటే మన మాట చెల్లుతుంది అక్కడ. ఈరోజు రాజధాని వెళ్ళిపోవాలనేది 100% తీసుకున్నటువంటి నిర్ణయం. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీకు ఏం కావాలో సాధించుకోండి అంటున్నా. ఆ లిస్ట్ ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పుడు రాజధానే కావాలంటున్నారు. రాదు రాజధాని, రాదు, 100% రాదు రాజధాని. అది ప్రతి ఒక్కరికి తెలుసు. అమరావతిలో రాజధాని ఉంటుందమ్మా. ఇక్కడ తెలియని విషయం ఏంటి అని అంటే, వీళ్ళకి రాజధాని సెక్రటేరియట్ అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. సరే, సెక్రటేరియట్ పెట్టిన తర్వాత హైకోర్టు కూడా ఇక్కడే ఉండాలి. రైట్, అన్నీ ఇక్కడ పెడదాం, తర్వాత ఏం చేద్దాం? నీ భూములు మాత్రమే పెరుగుతాయి, లేదా నువ్వు లబ్ధి పొందుతావు, నువ్వు బాగున్నావు, సరే, ఎందుకంటే నువ్వు పండించేటటువంటి భూమిని నువ్వు ఇచ్చావు, మరి మిగిలిన ప్రాంతం నీ ప్రాంతం కాదా? అంటే రాజధానిగా ఒక ప్రాంతం లేకపోతే మరొక ప్రాంతం అభివృద్ధి చెందుతానన్న ఉద్దేశం ఎలా చెందిందో నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుని వచ్చి ఇంతకుముందు రాజధాని పెట్టామమ్మా, కరెక్ట్, మంచి క్వశ్చన్ వేసావు. ఇప్పుడు ఆంధ్రాలో పరిశ్రమలు వచ్చిన ప్లేస్ చూపించండి నాకు. ఇన్ని సంవత్సరాల్లో మనం తెలంగాణతో మింగిల్ అయిన తర్వాత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏది ఉంటుందంటే, విజయవాడ అదొక మహానగరం కాబట్టి, వైజాగ్ అదొక మహానగరం కాబట్టి, ఈ మిగిలిన గుంటూరు ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా అక్కడ వ్యవసాయం మూలాధారం కాబట్టి అక్కడ పంటలు బాగా పండుతాయి కాబట్టి ఈ ప్రాంతాలు ఉన్నాయి. వాట్ అబౌట్ రాయలసీమ? వచ్చింది ఒక పరిశ్రమ. ఏ పరిశ్రమ? కియా పరిశ్రమ వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతుంది 60 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నాను. నేను 60 ఏళ్ళ నుంచి మాట్లాడుతున్నా తేజ గారు, 60 ఏళ్ల నుంచి నేను మీరు ఇప్పుడు వేసిన క్వశ్చన్ ఏంటి, ఒక చోట అన్ని పెడితే మిగిలిన అభివృద్ధి చెందమన్నా మీరు అంటున్నారు. నేను అడుగుతున్న 60 ఏళ్లుగా మీరు మాట్లాడి అప్పుడు ఈ 6 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకు అవ్వలేదు అని అంటే, మొత్తం ఒక హబ్గా ఒకటే చోట ఉండబట్టి ఏంటంటే, వాళ్ళ యొక్క దృష్టి మొత్తం ఇక్కడే కేంద్రీకరించి ఉంది. పరిపాలన అధికారులు ఇక్కడే ఉండి ముడి మెదపకుండా ఏం చేశారంటే, ఎక్కడ మీద దృష్టి పెట్టలేదు, కేవలం ఒక్క రాజధాని మీద మాత్రమే. వచ్చే పనులన్నీ ఇక్కడికే వస్తున్నాయి, పరిపాలన ఇక్కడ నుంచే జరుగుతుంది, అన్నీ ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళ కళ్ళు అటు అనేది పడలేదు, చూపు అటు పడలేదు, అభివృద్ధి ఆలోచన రాలేదు. మనకి నిజంగా చెప్పాలంటే, సమైక్యాంధ్రలో ఉన్నప్పుడు కూడా మనకి నంబర్ ఆఫ్ ఒక ఎక్కువ మనకి ముఖ్యమంత్రులు అయింది కూడా రాయలసీమ నుంచి. మరి వాళ్ళు ఎందుకు రాయలసీమ గురించి ఆలోచించలేదు అని అంటే, నేను కరెక్ట్గా చెప్తా, ఇదే రాజధాని రాయలసీమలో పెట్టుండున్నట్టయితే రాయలసీమలో ఫ్యాక్షనిజం పోయేది, అభివృద్ధి చెందేది. బట్ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ, వాళ్ళు చావు వాళ్ళు చావని ఇదే పట్టించుకున్నారు. ఈరోజు 60 ఏళ్లలో సాధించినటువంటి అభివృద్ధి మళ్ళీ రేపొద్దున అమరావతిలో పెడితే మిగిలిన ఎలా అభివృద్ధి చెందుతాయి? పోనీ చెప్పండి, క్వశ్చన్ చేసేవాళ్ళు చెప్పండి ఫస్ట్. ఇగో మేడం, ఇక్కడ అభివృద్ధి చెందింది కదా, ఇక్కడ ఇది వచ్చింది కదా, ఇప్పుడు కియా గురించి మాట్లాడుతున్నాం, ఈ కియాలు 60 ఏళ్ల నుంచి ఏమైనాయి? లేవా? లేవామ్మా. మరి అప్పుడు మీరు నిజంగా అప్పటి వరకు కూడా మీ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే, మాట్లాడుకున్నట్లయితే, మీరు అప్పటికే యాక్టివ్గా ఉన్నప్పుడు జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ అప్పుడు ఇదే అంశం మీద మీరు ఎందుకు ముందుకు వచ్చే గలం ఇప్పలేదు? నేను కరెక్ట్గా అడిగా క్వశ్చన్. అప్పుడు నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నాగా.
ఇప్పుడు ఎంత నేను ఇప్పుడు చెప్పేది అదే ఇప్పుడు నా అనుభవాన్ని కూడా గురించి చెప్తున్నాను నేను. అప్పుడు నేను కూడా హైదరాబాద్ లోనే ఉన్నానుగా కాబట్టి నాకు హైదరాబాద్ లో నేను హెడ్ క్వార్టర్స్ లో నేను కూర్చున్నాను కాబట్టి నాకు మిగిలిన వాళ్ళందరూ నా దగ్గరికి రావాలా, నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నా చూపు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నాకు. అదే నేను ఏ గ్రౌండ్ లెవెల్లోనే వెళ్ళి లేదా ఏ గ్రామంలో వెళ్ళి చేసినా కూడా గ్రామం నుంచి నా వాయిస్ నేను ఇక్కడికి వినిపించడానికి నా వాయిస్ వినపడదు. ఎందుకు అందరి బాధ్యత ఉంది, మీరన్నట్టు మాలాంటి జర్నలిస్టుల బాధ్యత ఉంది, రాజకీయ నాయకుల బాధ్యత ఉంది, సామాజిక విశ్లేషకుల బాధ్యత ఉంది, సామాజిక కార్యకర్తల బాధ్యత కూడా దీంట్లో చాలా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రతి భారత పౌరుడు ఆలోచించాల్సిన విషయం మీరు చెప్పేది ప్రతి ఒక్క సిటిజన్ డెమోక్రటిక్ ప్రభుత్వంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం నడిపిస్తున్న ప్రభుత్వం అని ఈ ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మీరు నడిపిస్తే మీరు ఓట్లేస్తే వస్తుంది, ఓటు అమ్ముకోలేదు మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఓటు అమ్మేసుకున్నాం, వాడు ఓటు కొనేసుకున్నాడు, వాడు గెలిచేశాడు, మేమేం చేయలేమని మాత్రం మీరు అనుకోకండి. మీరు ఓటు అమ్ముకోలేదు, వాడు ఎమ్మెల్యే పదవి కొనుక్కున్నాడు, అర్థమైందా? ప్రజల దగ్గర నుంచా వాడు ఎమ్మెల్యే పదవి కొనుక్కున్నాడు, నీ ఓటు ద్వారా కొనుక్కున్నాడు, నువ్వు అమ్మలేదు. ఇక్కడ తేడా ఉంది నా చైతన్య, ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పను ఈ ప్రశ్నకు సమాధానం, మళ్ళీ ఇంటర్వ్యూ ఈ క్వశ్చన్ మీరు అందరినీ వేయండి. ఇతను ఎమ్మెల్యే పదవి కొనుక్కున్నాడు కానీ ఓటర్ ఓటర్ నమ్ముకోలేదు, ఖచ్చితంగా నేను చెప్తున్నా. అదే మేడం నేను అనేది అదే ప్రజల నుంచి కొనుక్కున్నాడు అంటున్నా మీరు ఇండైరెక్ట్ గా, అంతే ఓటు అదే అంటున్నాను కదా. మీ నువ్వు వాడు ఎమ్మెల్యే అవుతానని వచ్చి నీకు 2000 ఇచ్చాడు కానీ నువ్వు రా నాకు 2000 నీకు ఎమ్మెల్యే పదవి ఇస్తానని చెప్పలేదు జనం. అదే ఇది క్లారిటీ. ఎస్ 100% కాబట్టి వెదవా నువ్వు వచ్చావు, నువ్వు ఇస్తే నేను నిన్న 2000 నీకు ఎక్కువ నువ్వు నాకు ఇచ్చినావు, నా ఓటు విలువ నాదే. నేను ఇక్కడ స్థానికుండి, నేను ఇది నా దేశము, ఇది నా ఊరు, ఇది నా ఓటు, ఇది నా ప్రాంతం, ఇది నా అభివృద్ధి, ఇది నా సంక్షేమం, మూసుకొని చెయ్యి అని చేసే ధైర్యం ఎప్పుడైతే ఈ ఓటర్లలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు వస్తుందో అప్పుడు మీరన్నట్టు ఇందాక మా ఫస్ట్ క్వశ్చన్ వేశారు కదా రాజకీయం, ఆ రాజకీయం కరెక్ట్గా నడుస్తుంది. ఓకే రైట్ మేడం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో, ఇది సిబిఐకి అప్పగించాలని చెప్పేసి ఇమీడియట్గా పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఎందుకు ఇంత కాలయాపనం చేస్తారని చెప్పేసి వాళ్ళ సోదరి కూడా బయటకు వచ్చి దీని మీద మాట్లాడడం జరిగింది. దీని మీద అసలు మీరు ఏమై ఉండొచ్చు అని అనుకుంటున్నారు మీరు? ఇది 100% కూడా రాజకీయపరమైనటువంటి హత్య మాత్రం కాదు, ఇది 100% రాజకీయ హత్య కాదు. మరి ఏమని మీ ఉద్దేశం? ఇది కుటుంబ పరంగా జరిగింది కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం దీని మీద ఆల్రెడీ అప్పుడు ఏదో ఎంక్వైరీ చేసినట్టుంది. బట్ ఇది కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత జరుగుతాయి, హిడెన్గా ఉంటాయి. అంటే అదే ఇప్పుడు వివేకానంద రెడ్డి ఒక ఎమ్మెల్యే గానో లేకపోతే ఒక మంత్రి గానో లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా చనిపోయి ఉండున్నట్టయితే హత్య చేయబడి ఉండున్నట్టయితే అది పెనుసంచలనం అయ్యేది. అక్కడ చనిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అనే కదా. అవును. సో మరి బాబాయ్ది సంగతి మరి. అంటే నాట్ ఓన్లీ బాబాయ్, ఒక పౌరుడు ఎవరైనా సరే, ఒక మనిషి అటువంటి హోదాలో ఉన్నటువంటి మనిషి ఎవరైనా సరే ఆ యొక్క మొట్టమొదటిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించినటువంటి రాజకీయ నాయకుడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు స్పందించలేదు, వాళ్ళ సొంత సోదరి మాట్లాడడం జరిగింది. ఇది ఒక సెన్సేషనల్. దురదృష్టం అమ్మా, అదే నేను అంటున్నా. ఎవరికి దురదృష్టం? ప్రజాస్వామ్యానికి దురదృష్టం. ఎందుకంటే బాబాయ్ అనుకుని నోరు మూసుకుని కూర్చొని ఉన్నాడా, లేకపోతే అక్కడ ఒక సిటిజన్ చనిపోయాడు కాబట్టి, ఒక పౌరుడు చనిపోయాడు కాబట్టి ఒక వ్యవస్థ పట్టించుకోలేదని చెప్పేసి అని మనం బాధపడుతున్నామన్న విషయంలో కానివ్వండి, ఏది ఏమైనా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, నిస్తేజం అయిపోయినాయి. సో ఇలా ఇటువంటి దాంట్లో ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టు వ్యక్తిగతమైనటువంటి పరిపాలన నడుస్తుంది, ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు నడుస్తున్నాయి. ఇలా నడిచినంత వరకు రాష్ట్రాభివృద్ధిని కానివ్వండి, లేకపోతే మనం ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రణాళికలను కానీ లేకపోతే అటువంటి అంశాలను కానీ ఆశించడం అనేది ఎట్లా ఉంటుందంటే గొంగళ్ళు అన్నం తినుకుంటూ వెంట్రుకలు వస్తున్నాయని బాధపడటం. ఇంతనా మీ ఆన్సర్? 100% రైట్ మేడం. మేడం జేసీ దివాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాపై కక్ష సాధిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే సిమెంట్ కంపెనీలు కొన్ని సంస్థలకు సంబంధించిన వ్యాపార సంబంధించిన వాటిపై రద్దు చేశారు, కాంట్రాక్టులు రద్దు చేశారని కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు? ఏమండి మరి ఇక్కడ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు మరి కక్ష దాటిస్తున్నాడనే కదా ఆయన మాట్లాడాలి.
ఇప్పుడు నీ ఇప్పుడు నీది కరెక్ట్ అని అనుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా జనం యొక్క సపోర్ట్ నీకు ఉంటుంది, నీకు న్యాయపరమైనటువంటి సపోర్ట్ నీకు ఉంటుంది. మరి అది అవి రెండు ఉన్నప్పుడు అన్యాయం అని నువ్వు మాట్లాడడానికి ఏదైనా మాట్లాడడానికి సహజంగా ఏమవుతుందంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఇవే వస్తాయి. ఆయన మరి అధికార పక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మనం విన్నాము. సో రాజకీయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు ప్రతిచర్యలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అదే నడుస్తుంది. హాయ్, దిస్ ఇస్ పునర్నవి భూపాలం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV. Hi, Ninmi Jabardast Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, this is Sandeep Cheguri. Please like, share, comment, subscribe to Mirror TV. Thank you.